తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెడితే బీఆర్ఎస్ మాత్రం సైలెంట్ మోడ్లోకి వెళ్ళింది. హస్తం కమలం పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే గులాబీదళం డీలా పడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల కేసులో కవిత అరెస్టు తర్వాత కారు పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత బెయిల్ వ్యవహారంలో తలమునకలైతే కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంటే నేతలు మాత్రం ఉక్కిరి బిక్కిరవుతున్నారనే టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్లో ఉంటే భవిష్యత్తు లేదని నేతలు భావిస్తున్నారా? అందుకే ఎవరి దారి వారు చూసుకుంటున్నారా? పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవడం ఎలా అని అధినేతలు టెన్షన్ పడుతున్నారా? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక్క ఓటమి బీఆర్ఎస్ పరిస్థితిని తలకిందులు చేసింది. గులాబీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నేతలు వలసపాట పట్టారు. కారు దిగి కమలం కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. వరుస ఎదురు దెబ్బలతో కారు పార్టీ కకావికలం అవుతోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన షాక్ నుంచి కొద్దిగా తేరుకుని పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సమయంలో కేసీఆర్ తనయ్య, ఎమ్మెల్సీ కవిత అరెస్టు వ్యవహారం పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గులాబీ పార్టీలో కొనసాగితే పుట్టె మునగటం ఖాయమని భావిస్తున్న నేతలు మెల్లగా జారుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ను అంటిపెట్టుకుని ఉంటే రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారుతుందనే బెంగతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దీంతో గులాబీ క్యాడర్ గందరగోళంలో పడింది. లోక్సభ ఎన్నికలకు మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ మునుపటి జోష్ కనిపించడం లేదు. దీంతో పార్లమెంటు ఎన్నికల ముంగిట నిస్తేజం అలముకుందని అంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అధినేత కేసీఆర్ ఏ పిలుపు ఇచ్చినా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై దాన్ని గ్రాండ్ సక్సెస్ చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదనే టాక్ ఉంది. అధికారం కోల్పోయాక నేతలు మొహం చాటేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ పిలుపును లైట్ తీసుకుంటున్నారని పార్టీ కీలక నేతలే చర్చించుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ లిక్క స్కామ్ ఆరోపణల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు బీఆర్ఎస్ పిలుపు ఇచ్చింది. కానీ క్యాడర్ నుంచి ఆశించిన స్పందన కనిపించలేదు. చాలా మంది అసలు రోడ్డుపైకి రాకపోవడంతో బీఆర్ఎస్ అధినేతలు బిత్తరపోయి బిక్కమోహం వేశారనే టాక్ ఉంది. అరాకొరగా ఆందోళన చేయడంతో పార్టీ అధినేతలు తీవ్ర నిరాశ, నిస్పృహతో అసహనం వ్యక్తం చేశారట. కారు పార్టీ నేతల తీరుపై నాయకత్వం అసంతృప్తితో ఉందనే ప్రచారం జరుగుతోంది. అధికారం పోయిన తర్వాత తమ పరిస్థితి ఈ విధంగా మారుతుందని అనుకోలేదని అంతర్మథనం చెందుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిని తలుచుకుని కుమిలిపోతున్నట్టు బీఆర్ఎస్ లో చర్చ సాగుతోంది. ఎంతటి దురావస్థ సంభవించిందని బాధ అధినేతల్లో కనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. కవిత అరెస్టు వ్యవహారంలోనే కాదు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా కూడా ఆందోళనలకు పిలుపునిచ్చింది. కానీ అప్పుడు కూడా స్పందన అంతంత మాత్రమే అనే విషయాన్ని క్యాడర్ గుర్తు చేస్తోంది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. బీఆర్ఎస్ మాత్రం సైలెంట్ మోడ్లోకి వెళ్లింది. ఢిల్లీ లిక్క స్కామ్ ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన తన చెల్లి కవిత బెయిల్ కోసం ప్రయత్నించే పనిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజీగా ఉన్నారు. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. ఇక మరో కీలక నేత హరీష్ రావు ఢిల్లీ, హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు పార్టీ కార్యక్రమాలను పట్టించుకునే నేతలు కరువయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధత కష్టమనే టాక్ నడుస్తోంది. క్షేత్రస్థాయిలో హడావుడి పెద్దగా కనిపించడం లేదని పార్టీ నేతలే చెబుతున్నారు. ఇప్పటి వరకు చాలా లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా కేవలం ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. మిగిలిన వారు పెద్దగా క్యాంపెయిన్లో పాల్గొనటం లేదనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే అంశంపై గులాబీ పార్టీలో క్లారిటీ లేదట. ఇప్పటి వరకు కరీంనగర్లో మాత్రమే లోక్సభ ఎన్నికల శంఖారావం సభను కేసీఆర్ నిర్వహించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఎప్పుడు జరుపుతారనే అంశంపై గులాబీ పార్టీలో సందిగ్ధం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేటీఆర్, హరీష్ రావు విస్తృతంగా రోడ్ షోలు నిర్వహించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్, హరీష్ రావు మరోసారి రోడ్ షోలు ఉంటాయా లేదా అనే అంశంపై స్పష్టత కూడా లేదు. అసలు ప్రచారం చేస్తారా లేదా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. దీంతో క్యాడర్లు కన్ఫ్యూజన్ నెలకొందట. ఈ నేపథ్యంలో చాలా మంది నేతలు పార్టీ మారుతున్నారు. దీంతో బీఆర్ఎస్ లో స్తబ్దత నెలకొంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత బీఆర్ఎస్ ప్రతిష్ట మసకబారిందనే ప్రచారం జరుగుతోంది. ఉద్యమ పార్టీకి దుస్థితి ఎందుకొచ్చిందనే చర్చ జరుగుతోంది. అధికారం ఉందని విర్రవీగి కన్నుమిన్ను కానుకుండా విచ్చలవిడిగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. క్యాడర్ కూడా ఇదే అంశాన్ని చర్చించుకుంటోంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఏ విధంగా ముందుకు సాగుతారో చూడాలి మరి.